సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పచ్చదనం పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. పచ్చదనం పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత అన్నారు. స్వచ్ఛతనం పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా పరిశుభ్రత పచ్చదనం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజెప్పి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది అని, చెత్తను ఏరువేయడానికి గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్తో పాటు ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటింటికి తిరిగి తడిపొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లలో వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా శుద్ధమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని, ప్రజలు వాటిని తాగాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేస్తూ అధికారులు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఫ్రైడే రోజు డ్రై డే నిర్వహించి నిల్వ నీటిని పారబోయాలన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా 5 రోజులు ఏదైతే మనం యాక్టివిటీ టేకప్ చేస్తున్నామో ఇంటెన్సివ్ డ్రైవ్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, దాంట్లో భాగంగానే ఈ రోజు మనము ZP హై స్కూల్ నుంచి ర్యాలీ స్టార్ట్ చేశాము. గ్రామం మొత్తం కూడా సందర్శించి ఈ రోజు ఇక్కడ ప్రకృతి వనానికి మనం చేరుకున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ 2, ఒకటి శానిటేషన్ కావచ్చు, 2వది గ్రీనరీ. సో శానిటేషన్ లో భాగంగా మొత్తం ఊరు మొత్తం కూడా మనం క్లీన్ గా ఉంచుకోవటము మనందరి రెస్పాన్సిబిలిటీ. చాలా వరకు ఏం చూస్తాము అంటే, చెత్త మనము ప్యాక్ చేసిన తర్వాత పక్కకెటు ఇసిరేసే పరిస్థితి కనపడతా ఉంటుంది చాలా గ్రామాల్లో. అలా జరగకుండా ఉండాలన్నందుకే ప్రతి గ్రామంలో కూడా మనము ట్రాక్టర్ ఒకటి పెట్టి, మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆ చెత్త అనేది సేకరించి దాని తర్వాత తడి పొడి చెత్తగా సెగ్రిగేట్ చేసి మనకి సెగ్రిగేషన్ షెడ్లు ఎరువుగా కూడా తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు. ఒకటి, మనకి చెత్త అనేది ఊళ్ళలో ఎక్కడా కనపడదు. 2వది, వ్యాధులు ప్రబలకుండా కూడా మనకి నివారించుకున్నట్లు అవుతుంది. 3వది, మనకి ఈ కంపోస్ట్ ఏదైతే ఉందో, ఎరువు ఏదైతే తయారు చేస్తున్నామో దాన్ని కూడా మళ్ళీ మనం రైతులకి వాళ్ళ పొలాల్లో వాడుకోవడానికి కూడా ఇస్తాం. సో దానివల్ల మళ్ళీ సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, శానిటేషన్ మొత్తం ఓవరాల్గా గ్రామంలో కవర్ చేస్తూ ఎక్కడా కూడా చెత్త అనేది వేయకుండా ఆ అవేర్నెస్ అనేది అందరిలో ఉండాలి అన్నందుకే ఈరోజు ఈ ర్యాలీ టేకప్ చేస్తున్నాము.